వర్షాలు బాగా కురిసినప్పుడు వరదలు వచ్చేస్తాయి. అలా వరదలు వచ్చినప్పుడు నదులు నిండి పొర్లి పారుతున్నప్పుడు సాధారణంగా అడవుల్లో నుంచి కొన్ని కట్టెలు, చెట్లు, దొంగలు కొట్టుకొచ్చేస్తాయి. ఈ పెద్ద పెద్ద చెట్టు కొమ్మలు వస్తున్నప్పుడు కొంతమంది ఏం చేస్తారో తెలుసా, వెళ్ళి వాటిని ఒడ్డుకు తెచ్చుకొని కుర్చీ కానీ లేదంటే ఒక మంచి దొంగ దొరికితే ఒక మంచం కానీ గుమ్మం కానీ చేసుకోవడానికి వాటిని వాళ్ళు ఒడ్డుకు తెచ్చుకుంటారు. ఆ నది తీరాన ఈ పేద కుటుంబం ఉంది. నది ఏమో వడిగా ప్రవహిస్తూ ఉంది. అలా వడిగా ప్రవహిస్తున్న సమయంలో ఇంటిలో ఉన్నటువంటి భర్త, నది వడిగా ప్రవహిస్తుంది కాబట్టి ఖచ్చితంగా కొన్ని కలపలు వస్తాయి, దొంగలు వస్తాయి, చెట్టు కొమ్మలు వస్తాయి, మనం దాన్ని పట్టుకొచ్చామంటే మన ఇంటికి కావలసినటువంటి కలప మనకు దొరుకుతుంది అని భార్యకు బిడ్డలకు చెప్పాడు. చెప్పి గట్టు దగ్గర కూర్చొని చూస్తూ ఉంటే చక్కగా ఒక దొంగ వెళ్తూ ఉంది. అలా దొంగ వెళ్తూ ఉన్నప్పుడు, రే బాబు పిల్లలో చక్కని దొంగ వెళ్తుంది, నేను వెళ్ళి ఆ దొంగ తీసుకొస్తాను, జాగ్రత్తగా మీరు గట్టు దగ్గర ఉండండి అని చెప్పేసి అమాంతంగా నీళ్ళలో కూరికాడు. ఈత కొట్టుకుంటూ వెళ్ళి ఆ దొంగ మీద కూర్చునే ప్రయత్నం చేశాడు. దొంగ మీద కూర్చున్న వ్యక్తి నెమ్మదిగా ఆ దొంగను తీసుకుని వచ్చేసేయాలి. ఆ దొంగ మీద కూర్చున్నాడు, దాన్ని గట్టుకు తెచ్చుకోవాలి, కానీ గట్టుకు తీసుకురాలేకపోతున్నాడు. ఆ దొంగతో పాటు నీళ్ళల్లో వెళ్ళిపోతూ ఉన్నాడు. భార్య చూస్తుంది, పిల్లలు చూస్తున్నారు, అరుస్తున్నారు, కేకలేస్తున్నారు, నానా వచ్చేసేయి, ఆ దొంగ వస్తే తీసుకురా, లేకపోతే నువ్వు వచ్చేసేయి, ఏమండి వచ్చేసేయండి, ఎదురుగుండా పెద్ద సుడి ఉంది, ఆ సుడిలో మీరు పడ్డారంటే ప్రాణాలు పోతాయి, వచ్చేసేయండి, అరుస్తుంది భార్య, కేకలేస్తున్నారు పిల్లలు. అతడు ఆ దొంగతో తిప్పలబడుతున్నాడు, దాన్ని ఒడ్డుకు తేవాలని ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ఆ దొంగతో పాటు వెళ్ళిపోతా ఉన్నాడు. వీళ్ళ అరుపులు కేకలు విన్నటువంటి ఆ గ్రామస్తులందరూ వచ్చారు, వచ్చి కేకలేస్తున్నారు, ఒరే ఒరే వదిలేసేయరా, ఆ దొంగను వదిలేసేయి, ఎదురుగుండా సుడి ఉంది, పొరపాటు నువ్వు అక్కడికి వెళ్ళావాటికి మాకు దక్కవు, పోతే పోయింది, ఆ దొంగను వదిలేసేయి, ప్రాణాలు కాపాడుకోరా, వచ్చేసేయరా వచ్చేసేయి, గట్టిగా గట్టు దగ్గర నుంచి అరుస్తున్నారు, దాన్ని వదిలేసి వచ్చేసేయరా, ప్రాణాలు కాపాడుకోరా, అరుస్తూ ఉంటే అప్పుడు వాడు తిరిగి అరుస్తున్నాడు. ఏమని తెలుసా, ఒరే నాకు వదిలేసేయాలి ఆశ ఉందిరా, నాకు గట్టుకొచ్చేసేయాలి కోరిక ఉందిరా, సుడిలో పడిపోతే ప్రాణాలు పోతాయి నాకు తెలుసురా, నేను వదిలేద్దామని ఎంత ప్రయత్నం చేస్తున్నా ఇది మాత్రం నన్ను వదలటం లేదురా, అది నిన్ను వదలకపోవడం ఏమిట్రా, ఆ దొంగను వదిలిపెట్టి వచ్చేసేయరా. అప్పుడు వాడు గట్టిగా అరుస్తున్నాడు, ఇది దొంగ అని చెప్పి ఆకర్షించబడి దగ్గరకు వచ్చి పట్టుకోబోయాను, ఇది దొంగ కాదు మరి ఏమిటి, ముసలే, పైకి దొంగలా కనిపించింది కానీ దగ్గరికి వెళ్ళి పట్టుకోబోయేసరికి అది ముసలే. ఇప్పుడు ఆ ముసలి విని పట్టేసుకుంది, అరుస్తున్నాడు, కేకలేస్తున్నాడు, వదిలేయాలి అని నాకుంది కానీ, బ్రతకాలి నాకుంది కానీ ఇది మాత్రం నన్ను వదలటం లేదు. సహోదరి సహోదరులు వినండి, పాపము నిన్ను ఆకర్షించి, పాపిష్టి అలవాటు నిన్ను బంధించి, ఈరోజు నీ కుటుంబానికి, నీ బిడ్డలకు సుఖానికి, సంతోషానికి, సమాధానానికి, దేవునితో సఖ్యతకు నిన్ను దూరం చేసి పడేసింది. నువ్వు ఏ పాపానికి ఆకర్షితమై, ఏ పాపానికి బానిసమయ్యావో, బందీ అయ్యావో, దాన్ని వదిలిపెట్టాలి నీకు ఆశ ఉంది కానీ ఇప్పుడు నీ పరిస్థితి ఏమైందో తెలుసా, అది నిన్ను వదిలిపెట్టలేని స్థితికి చేరిపోయావు. నీ ఎదురుగుండా సుడిగుండ ఉంది, వినండి ప్రియ సహోదరి సహోదరులు, ఎవరైతే పాపానికి ఆకర్షితమై పాపిష్టి కోరికలకు బానిసలై శరీరంలో నీచమైన కార్యాలు జరగనిస్తారో వారందరి కొరకు ఎదురుగుండా ఒక సుడిగుండం సిద్ధంగా ఉంది, దాని పేరు అగ్నిగుండము. అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ ఏడుపును పళ్ళు కొరుక్కోటము బైబుల్ సెలవిస్తుంది. అడుగుతున్నా, నువ్వు కలిగి ఉన్న పాపిష్టి కోరిక కంటే, చేస్తున్న పాపిష్టి పని కంటే, నువ్వు కలిగి ఉన్న అక్రమ సంబంధం కంటే, సంపాదన కంటే నీ జీవితం ముఖ్యం కాదా, నీ బ్రతుకు నీ భవిష్యత్తు ముఖ్యం కాదా, నిన్ను కట్టుకున్న భార్య పిల్లలు వారి యొక్క భవిష్యత్తు ముఖ్యం కాదా, నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ ఆత్మ నరకానికి వెళ్ళే పాపిష్టి మార్గంలోనే ముందుకు సాగుతావో, లేదా ఈరోజు ఏ పాపానికైతే నువ్వు ఆకర్షితుడివై, ఏ పాపానికైతే నువ్వు బందీవై, ఆ పాపంలో మునిగి తేలుతున్నావో, అది నిన్ను నాశనం చేయక మునిపే, అది నిన్ను చంపక మునిపే
ఈరోజు ప్రభువును కలుసుకుంటే ఎంత బాగుంటుంది.